సహాయంలో అవినీతి దుర్మార్గ పాలన సాగిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖలో అనేక లోటుపాట్లు ఉన్నాయని పునరుద్ఘాటించారు చెక్ డ్యాంలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేసినట్లు గుర్తు చేశారు త్వరలోనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలులోకి తేనున్నట్లు స్పష్టం చేశారు హుజూర్ నగర్లో గృహ నిర్మాణంపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పొంగులేటి ఉత్తం పరిశీలించారు ఈ నెల ఇరవై నాలుగున కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ తీపి కబురు చెబుతారన్న పొంగులేటి రెడ్డి గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని విమర్శించారు హుజూర్ నగర్లో గత ప్రభుత్వం కేవలం నూట యాభై ఇల్లు కట్టిందన్న పొంగులేటి రెండు వేల నూట అరవై ఇల్లు పూర్తి చేసి త్వరలోనే అందిస్తామని వివరించారు రాబోయే మూడు నాలుగు నెలల్లో అర్హులైన ఇళ్లను పేదలకు అందిస్తామని తెలిపారు భారత ప్రభుత్వం భూములను అన్యాక్రాంతం చేసిందన్న పొంగులేటి వాటిపై విచారణ జరిపిస్తామని వివరించారు